చుట్టూ సంపన్నుల పిల్లలు, అతనిది మాత్రం కడుపేదరికం. అయితేనే కష్టాలను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. కోట్లాది మందిని వెనక్కు నెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాశాలలో సీటు పొందాడు. ఈ అర్హత సాధించిన తొలి దళిత విద్యార్థిగా దక్షిణ భారతదేశంలోనే మొదటి విద్యార్థిగా చరిత్ర లిఖించాడు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ డాక్టర్ అబ్దుల్ కలాం మాటను ఓ యువకుడు ఆచరణలో చేసి చూపాడు. సూర్యాపేట జిల్లా టేకుమట్లకు చెందిన మల్లయ్య నాగమణి రెండో కుమారుడైన రంజిత్ కుమార్ పేదరికంలో ఉన్న చదువు ప్రాధాన్యత గుర్తించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. అవాంతరాలన్నింటినీ అధిగమించి ప్రపంచంలోనే పేరుగాంచిన లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో సీటు పొందాడు. 30 సీట్లు ఉన్న కాలేజీలో చోటు కోసం ప్రపంచ దేశాల నుంచి కోట్లాది మంది విద్యార్థులు పోటీ పడతారు. దిగ్గజ దేశాలను వెనక్కి నెట్టి భారత కీర్తిని ప్రపంచానికి చాటాడు. నేను చేసే వృత్తాలు చేయొద్దు, ఎటుబడిలను చదివించి వాళ్ళ లైన్లో వాళ్ళు మచ్చకట్టేట్టుగా చేసుకుందామంటే వాళ్ళ లైఫ్ కూడా మంచిగుంది. మంచిగా చదువుకున్నారు, మంచిగా వాళ్ళు పై లెవెల్గా వచ్చిండ్రు. ఆల్ ఇండియా లెవెల్ స్టేట్ లెవెల్ వాళ్ళు మంచిగానే చదువుకున్నారు. ఇక ఇంతకంటే ఎక్కువగా ఇంతవరకు అయితే సొంత ఇల్లు లేదు. బాధపడే రోజు అంటే పిల్లలకు ఒక్కొక్కసారి ఫీజులు కట్టే టైంలల్లా వాళ్ళకి సరైన పోషకాలు ఇక తిండి పెట్టలేక పైసలు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ కొంతమంది దాతల సహాయంతో ఐఎస్ ఆఫీసర్ ప్రవీణ్ గారు, సునీత గారు, ఐఎస్ ఆఫీసర్ పుణ్యం అని ఇలా మేము అంతా నిలదొక్కుందంటే ఆయన పుణ్యం. ఇంటర్ వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన రంజిత్ ఢిల్లీ నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైన్లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ సమయంలో రాత్రిపూట పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం ఆధునిక పద్ధతుల్లో రేడియం జాకెట్లతో పాటు సెప్టిక్ ట్యాంకుల్లో దిగి పనిచేసే కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక దుస్తులు తయారు చేశాడు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికీ ఈ విధానాన్నే అమలు చేస్తోంది. 4 సార్లు అంతర్జాతీయ స్థాయి కళాశాలలో సీటు పొందేందుకు అర్హత లభించినా ఆర్థిక స్తోమత లేక అవకాశాలు చేజారాయి. విదేశీ విద్య అందని ద్రాక్షే అనుకున్న రంజిత్ కు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ పథకం రూపంలో 20 లక్షలు మంజూరయ్యాయి. మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో యువకుడి కళ సాకారమైంది. ఈ ఫ్యాషన్ డిజైన్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి నాకు మొట్టమొదటి కారణం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. అది రోడ్ మీద తీసుకుపోయినప్పుడు చూపించాను, ఒక స్టాచ్యూ ఉండే. ఈ స్టాచ్యూ బిఆర్ అంబేద్కర్ది, ఈయన వల్లనే మనం ఇక్కడ ఉన్నాము అని అంటే ఈయన వల్లనే అని చెప్పాను. సో ఆయన గురించి చదవడం మొదలుపెట్టిన 4 ఇయర్స్ నుంచి నా వేరే అది వెళ్ళాలనుకుంటున్నా, కానీ పైసలు లేక ఉట్టి అడ్మిషన్ లెటర్సే అది కలెక్ట్ చేసుకుంటున్నా. ప్రభుత్వం నుంచి నాకు 20 లక్షలు శాంక్షన్ చేసిండు. ఎందుకంటే నాలాంటి పేద విద్యార్థులకు ఎంతో మంది నన్ను చూసి ముందరికి వస్తారు, ముందరికి వచ్చి వాళ్ళు మా మినిస్టర్ని అప్రోచ్ అవుతారని అనుకుంటున్నా. నా లక్ష్యం అది రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి గ్రాడ్యుయేట్ కావాలి. గ్రాడ్యుయేట్ అయినాక నేను ఇండియాకి వచ్చి ఒక బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే దళిత్ కమ్యూనిటీస్ నుంచి బ్రాండ్ ఎవరికి లేదు. సామాజిక ఆలోచనతో పాటు విద్య కొనసాగిస్తున్న రంజిత్ ఫ్యాషన్ డిజైన్ లో అనేక పరిశోధనలు చేశారు. పత్రికలకు వ్యాసాలు రాశారు. ఓ ఫిల్మ్ఫేర్ అవార్డు కార్యక్రమానికి వస్త్రాలంకరణ రూపొందించారు. ఫ్యాషన్ రంగంలో రంజిత్ ఎంచుకున్న అంశాలు, కనబరిచిన నైపుణ్యానికి ముగ్ధులైన లండన్ కళాశాల యాజమాన్యం అతని ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసింది.